ఒలింపిక్ మెడల్ విజేతగా మనందరికీ సుపరిచితమైన భారత మహిళా అథ్లెట్, భారతదేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పీటీ ఉష గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన దేశపు పరుగుల రాణిగా పేరుగాంచిన పీటీ ఉష 1964 జూన్ 27 జన్మించింది. ఈమె పూర్తి పేరు పిలవుల్లకండి తెక్కవరంబిల్ ఉష. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలిలో జన్మించిన పీటీ ఉష 1976 కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించి అందులో చేరింది. ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన రూపాయలు 250 మాత్రమే. 1979 నుంచి భారతదేశం తరపున అథ్లెటిక్స్లో పాల్గొని దేశానికి పలు విజయాలను అందించింది. ఈమెను ముద్దుగా పయోలి ఎక్స్ప్రెస్ అంటారట. 1986 సియోల్ ఆసియా క్రీడలలో 4 బంగారు పథకాలు, 1 రజత పథకం సాధించింది. 1982 ఢిల్లీ ఆసియా క్రీడల్లో కూడా 2 రజత పథకాలు సాధించింది. 1940 ఆసియాడ్లో 3 రజత పథకాలు, 1994 ఆసియాడ్లో 1 రజత పథకం సాధించింది. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో 400 మీటర్ల హార్డిల్స్ పరుగు పందంలో సెకండ్లో 100వ వంతులో కాంస్య పథకం లభించే అవకాశం కోల్పోయింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్లో ఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె దేశానికి సాధించి పెట్టిన ఖ్యాతికి గుర్తుగా భారత ప్రభుత్వం 1985 పద్మశ్రీ మరియు అర్జున అవార్డులతో సత్కరించింది. పీటీ ఉష సాధించిన విజయాలు: 1980 మాస్కో ఒలింపిక్స్లో పాల్గొని, అదే సంవత్సరంలో కరాచీ ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్లో 4 బంగారు పథకాలను కైవసం చేసుకుంది. 1981 పూణే అంతర్జాతీయ మీట్లో పాల్గొని 2 బంగారు పథకాలను గెలిచింది. హిస్సార్ అంతర్జాతీయ మీట్లో 1 బంగారు పథకం సాధించింది. లుతియానా ఇంటర్నేషనల్ మీట్లో 2 బంగారు పథకాలు సాధించింది. 1982 సియోల్లో జరిగిన ప్రపంచ జూనియర్ మీట్లో 1 స్వర్ణం మరియు 1 కాంస్య పథకం లభించింది. ఢిల్లీ ఆసియా క్రీడల్లో 2 రజత పథకాలు కూడా ఈమెకు లభించాయి. 1983 కువైట్లో జరిగిన ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో 1 రజతం గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్లో 3 స్వర్ణాలు కైవసం చేసుకుంది. 1985 చెక్ రిపబ్లిక్లోని బలోమోగ్లో జరిగిన ప్రపంచ రైల్వే మీట్లో 2 స్వర్ణాలు, 2 రజత పథకాలు సాధించి ఉత్తమ రైల్వే అథ్లెట్గా ఎంపికైంది. ఈ ఘనత సాధించిన తొలి రైల్వే వ్యక్తి పీటీ ఉష మాత్రమే. 1986 సియోల్ ఆసియా క్రీడల్లో 4 బంగారు పథకాలు మరియు 1 రజత పథకం సాధించింది. మలేషియన్ ఓపెన్ అథ్లెటిక్స్ పోటీలలో 1 స్వర్ణ పథకం సాధించి ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్విటేషన్ మీట్లో 2 బంగారు పథకాలు సాధించింది. 1983 సింగపూర్లో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీల్లో 3 స్వర్ణాలు, 2 రజత పథకాలను కైవసం చేసుకుంది. 1988 సింగపూర్ ఓపెన్ అథ్లెటిక్స్ మీట్లో 3 స్వర్ణాలు సాధించింది. 1989 ఢిల్లీలో జరిగిన ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలలో 4 స్వర్ణాలు, 2 రజత పథకాలు సాధించింది. 1990 జరిగిన బీజింగ్ ఆసియా క్రీడలలో 3 రజత పథకాలు సాధించింది. 1994 హీరోషిమా ఆసియా క్రీడలలో 1 రజత పథకం గెలుచుకుంది. 1995 చెన్నైలో జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్లో 1 కాంస్యం మాత్రమే సాధించగలిగింది. 1999 కాఠ్మండ్లో జరిగిన దక్షిణాసియా ఫెడరేషన్ గేమ్స్లో 1 స్వర్ణం మరియు 2 రజత పథకాలు గెలిచింది.